ఒకరినొకరు ద్వేషించడం తప్ప వాళ్ళు ఏం చేస్తారు మన కొరకు అన్నది ఇప్పుడు వరకు మాట్లాడలేదు. అందుకే మనకి వాళ్ళకి తేడా, ఆకాశానికి పాతాళానికి ఎంత తేడో, వెలుగుకి చీకటికి ఎంత తేడో, సత్యానికి అసత్యానికి ఎంత తేడో, సర్వ అవినీతికి అభివృద్ధికి ఎంత తేడో, అంత తేడా మన ప్రజాశాంతి పార్టీకి ఇప్పుడున్న అన్ని పార్టీలకి. అవి కేవలం ఒకటి రెండు కులాలు మాత్రమే, కుటుంబాలు మాత్రమే మనల్ని ఎంతున్నాయి 75 సంవత్సరాలుగా గుర్తించండి. ఇంకా కొంతమంది మూర్ఖులు ఉన్నారు, మనోనేత్రాలు తెరవబడలేదు వారికి. ఇదే చివరి ఎలక్షన్, అందుకనే మన తెలంగాణలో రేవంత్ రెడ్డితో, బండి సంజయ్తో, తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ తో ఒక డిబేట్ పెట్టమని 1 సంవత్సరంగా నేను అడుగుతున్నా. ఎందుకు డిబేట్? వాళ్ళు ఏం చేశారు, ఎలా ఫెయిల్ అయిపోయారు, మనం ఏం చేస్తాం, ఎలా చేస్తాం. గారు 5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని సర్వనాశనం చేశారు. 5 లక్షల కోట్లు మిగిలినది. చాలా మంది మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 58 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇంకా బీజేపీ అయితే బ్రహ్మాండమైన పాలన చేస్తాం అంటున్నారు. ఏంటది 118 లక్షల కోట్లు మోదీ గారు అప్పు చేశారు 68 సంవత్సరాల్లో 14 మంది ప్రధానమంత్రులు చేసిన. ఎందుకు డిబేట్ పెట్టరు? వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉచిత వైద్యం ఇచ్చారా 75 సంవత్సరాల్లో. నేను 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తా ఉచిత వైద్యం. అర్థమవుతుందా? వైద్యం లేక కోట్ల మంది చనిపోయారు కరోనా వచ్చి, వైద్యం లేక. వారు చేశారా, చేయగలిగారా? ఇంకా అలాంటి కరోనాలు ఎన్నో రాబోతున్నాయి, మనం సిద్ధపడాలి. చెప్తున్నాను నేను, అనేక సంవత్సరాల నుంచి సిద్ధపడండి సిద్ధపడండి. పనికి మాలన అనకూడదు. అతి మీద దేశాలు, కనీసం ఆదాయం లేని దేశాలు ఉన్నాయి, అక్కడ ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ఉచిత విద్య. చెప్పమంటే 10 దేశాల పేర్లు చెప్తారు. అమెరికా పక్కన ఉన్న క్యూబా, దేవగౌడ్ గారిని, ఎర్రం నాయుడు గారిని, బాలయోగ్ గారిని తీసుకుని వెళ్ళా, చూపించా. ఈ ఎంపీలందరికీ చూపించా, రండ్రా వచ్చి పార్లమెంట్ లో మాట్లాడారంటే ఒకడేనా మాట్లాడాడా? ఎందుకు? పార్టీ నాయకులు మాట్లాడనివ్వరు. అందుకనే పార్టీ నాయకులతో నాకు డిబేట్ పెట్టండి. తెలంగాణలో ఒక డిబేట్, ఆంధ్రప్రదేశ్ లో 9 లక్షల కోట్లు ఎలా అప్పు చేశారు మహానుభావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బాబు జాబు రావాలంటే బాబు రావాలంట. బాబు ఏ 14 సంవత్సరాలు ఏ జాబులు తెచ్చావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ లో క్యాపిటల్ కట్టావా? స్పెషల్ స్టేటస్ తెచ్చావా? స్పెషల్ ప్యాకేజ్ తెచ్చావా? కంపెనీలు ఏమైనా తీసుకొచ్చావా? నువ్వు ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత నేను తీసుకొచ్చిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇప్పుడు చూడండి మంచి మూవీ వస్తుంది, మీరు గూగుల్ చేసుకోండి. ఈ బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని ఎవరు పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు? ముందు దేవగౌడ్ గారు, ఆయన కంటే ముందు నేను చేశానని చదువుకున్న మీ అందరికీ తెలుసు. చదువు లేని వారికి మీరు క్లియర్ గా కనీసం ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి. మన అజెండా క్లియర్, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం. క్యూబా, జింబాబ్వే, చిన్న చిన్న దేశాలు, పేద దేశాలు చేయగలిగితే ప్రపంచంలో అతిపెద్ద దేశమైన మనం చేయలేమా? ప్రపంచంలో మన దేశంలో ఉన్న వనరులు ఎక్కడైనా ఉన్నాయా? ప్రపంచంలో మనంత తెలివైన వారు ఇంకొక దేశంలో ఉన్నారా? 155 దేశాలు నేను తిరిగాను. ఎన్ని వనరులు, ఎంత తెలివితేటలు ఆ దేవుడు ఇస్తే అదానికేమో 17 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 3.5 లక్షల కోటిది ఎంత కమ్మారో కూడా చెప్పరు 3.5 వేల కోట్లు కమ్మిసారని అంటే 100 రూపాయలు రూపాయి కమ్మేడమా వాలా మనకి కావాలా ఇలా ఈ మోదీ గారు మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా ఇప్పుడున్న వారు చంద్రబాబు నాయుడు గాని జగన్ మోహన్ రెడ్డి గాని కేసీఆర్ గాని పవన్ కళ్యాణ్ గాని ఈ మోదీ గారికి బి పార్టీలు కావా మద్దతు ఇవ్వట్లేదా అన్ని విధాలుగా మోసపోతున్నాం ఎందుకు మనం ఈ కుల కుటుంబ బాధను అంతం చేయాలంటే ప్రజాశాంతి పార్టీ ఒకటే రావాలి ఇదే చివరి అవకాశం ఎందుకు ప్రపంచంలో ఎక్కడ డబ్బు ఉంది తెచ్చానో